అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ బలోపేతానికి కృషి చేస్తూ కొంతమంది అనారోగ్యానికి గురవ్వడంతో మరికొంతమంది అకాలంగా మృతి చెందడం చాలా బాధాకరం. అలాంటి కుటుంబాలకు వైఎస్ఆర్సీపీ పార్టీ అండగా నిలుస్తూ వారి కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వ పరంగా కృషి చేయడం జరుగుతుందని ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ చిలమత్తూరు మండలంలో పర్యటించి కోడూరు వైఎస్ఆర్సీపీ నాయకుడు గోవిందప్ప మృతి చెందాడు అన్న విషయం తెలుసుకున్న ఆయన వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చే సానుభూతిని వ్యక్తం చేశారు. గోవిందప్ప చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇదే విధంగా చిలమత్తూరులో వైఎస్ఆర్సీపీ జడ్పీటీసీ అభ్యర్థి వినోదమ్మ మృతి చెందిన విషయం తెలుసుకున్న ఆయన వారింటికి వెళ్లి వినోదమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మృతురాలి భర్త నాగరాజును ఓదార్చి సానుభూతిని వ్యక్తం చేశారు. ఇదే విధంగా శెట్టిపల్లి గ్రామంలో అనారోగ్యానికి గురైన వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇంటికెళ్లే ఆయన పరామర్శించారు. నేను విన్నప్పుడు చేయలేకపోయిన మా బాధ నాకుంది. నువ్వు ప్రస్తుతానికి నీ ఫ్యామిలీ నీ తండ్రి చూస్తుంది ఏది ఉద్యోగం మంచిదా నీకు ఏది మంచిది అన్న ఎక్కడ ఉన్నాడు అతను.